హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ నేను మితిమారెడ్డి అలసిన మనసుకు ఉల్లాసం ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం మన చాయ్ బిస్కెట్ వల్లే సాధ్యం. ఈరోజు చాయ్ బిస్కెట్ లో మనం చేయబోతున్నాం వైట్ చాక్లెట్ బార్స్ మరియు హాట్ లెమన్ కాఫీ. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పదార్థాల్లో ఫస్ట్ కొద్దిగా బటర్ ప్యాన్లో వేసుకోవాలి. ఈ ప్యాన్ వేడికి బటర్ కరిగిపోతుంది. ఈ కరిగిన బటర్లో స్టవ్ ఆఫ్ చేసి మనం చాక్లెట్ వేసుకోవాలి, ఎందుకంటే చాక్లెట్ 40 డిగ్రీస్ టెంపరేచర్లో మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఎక్కువ టెంపరేచర్లో చాక్లెట్ని దీంట్లో వేసేసి కుక్ చేస్తే చాక్లెట్ మాడిపోతుంది. మనం ఈరోజు వైట్ చాక్లెట్ వాడుతున్నామండి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిపోయిందండి. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ వేడి బటర్లోనే మన దగ్గర ఉన్న చాక్లెట్ మొత్తం వేసేద్దాం. ఒక 25 గ్రాముల దాకా బటర్ ఉంటుంది వెన్న, 50 నుంచి 70 గ్రాముల దాకా వైట్ చాక్లెట్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఆలోచించుంటారు చాక్లెట్ మనం అందరం తింటుండం కానీ అది ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఎప్పుడు ఆలోచించుకుంటున్నాం. కానీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే చాక్లెట్ చెట్టు నుంచి వస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఫస్ట్ చెట్టు నుంచి కోకో బీన్స్ వస్తాయండి. మన ఒక మామిడికాయలా ఉంటుంది అది, దాంట్లో ఉన్న గింజలతోనే చాక్లెట్ తయారు చేస్తారు. ఫస్ట్ ఆ గింజల్ని తీసుకొని దాంట్లో ఉన్న కొవ్వుని తీస్తారు ఫస్ట్, దాన్ని కోకో బటర్ అంటారు. ఆ కోకో బటర్లో మన మిల్క్ సాలిడ్స్, మిల్క్ నుంచి వచ్చిన ప్రోటీన్ని దాంట్లో వేస్తారు. ఈ రెండు కలిపి చాక్లెట్ తయారవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. ఇప్పుడు ఈ వైట్ చాక్లెట్ మొత్తం కరిగిపోయింది బటర్లో. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కలపడానికి ఒక బౌల్ తీసుకుందాం. దాంతోపాటు ఒక స్పాచ్యులా కూడా. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఒక గుడ్డుని, ఈ గుడ్డుని బౌల్లో పగలగొట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పచ్చ సొనా ప్లస్ ఈ వైట్ రెండు కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో మన దగ్గర ఉన్న చక్కెర వేసుకోవాలి. 50 గ్రాముల దాకా చక్కెర అండి. ఒక గుడ్డు ప్లస్ 50 గ్రాముల దాకా చక్కెర. షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత మన దగ్గర మిగతా ఉన్న ఇంగ్రీడియంట్స్ మన మైదాపిండి, తర్వాత కొద్దిగా మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్. ఇవన్నీ ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ఇందాక చాక్లెట్ బటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేద్దాం. ఈ బౌల్లో వేస్తున్నాం ఇప్పుడు మనం. మొత్తం ఈ బౌల్లో వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది బేకింగ్ ట్రేలో సిలికాన్ మోల్డ్ పెట్టి దాంట్లో వేసే ముందు మనం అవెన్ ఆన్ చేసుకుందాం, ఎందుకంటే మనకు 160 to 180 డిగ్రీస్ టెంపరేచర్ కావాల్సి ఉంటుంది. అంత లోపల అది అవెన్లో టెంపరేచర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆన్ చేసుకుందాం. బేక్ చేయడమే మిగిలింది. దీనికోసం ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో ఒక సిలికాన్ మోల్డ్ పెట్టి ఈ మిక్చర్ మొత్తం దాంట్లో వేసేద్దాం. మన బేకింగ్ ట్రే, మన దగ్గర ఒక మంచి ఆరెంజ్ కలర్ సిలికాన్ మోల్డ్ ఉంది. నా దగ్గర
అతుక్కోకుండా మనం వేసిన ఈ మిక్చర్ అంతా కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా వదిలేస్తుంది. దీంట్లో మనం ఈ మిక్చర్ వేసిన తర్వాత కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మెత్తగానే ఉంది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేస్తేనే స్ప్రెడ్ అయిపోతుంది. మన మన అవెన్లో టెంపరేచర్ కూడా 180 degrees వచ్చేసింది. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. ఒక 20 నిమిషాలు పడుతుందండి బేక్ అవడానికి. మన వైట్ చాక్లెట్ బార్స్ బేక్ కావడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఇందాక దీంతో కాంబినేషన్లో మనం అనుకున్న హాట్ లెమన్ కాఫీ తయారు చేసేస్తాం. ముందు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మెలిగించుకుందాం. ఫస్ట్ రెగ్యులర్ కాఫీ లాగా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా తయారు చేసుకుందాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న నిమ్మకాయని ఒక 2-3 స్లైసెస్లా కట్ చేసుకుందాం. ఆ ప్యాన్ వేడై లోపల కొద్దిగా పత్లాగా 2-3 స్లైసెస్ ఇలా పత్లాగా సన్నగా ఒక 3 స్లైసెస్ కట్ చేశాను. ఇప్పుడు ప్యాన్ వేడైంది, దీంట్లో కొద్దిగా చక్కెర వేద్దాము. ఈ చక్కెర కరిగి క్యారమెలైజ్ అవుతుంది. క్యారమెలైజ్ అంటే కొద్దిగా బ్లాక్గా తయారవుతుంది. దీంట్లో ఈ కట్ చేసిన ఈ నిమ్మకాయ స్లైసెస్ వేద్దాం. మనం నీళ్ళలో చక్కెర వేసి నిమ్మకాయ వేస్తే అదొక టేస్ట్ వస్తుంది. ముందుగానే చక్కెర వేసుకొని పత్లాన్ లెమన్ స్లైసెస్ వేసి దీంట్లో క్యారమెలైజ్ చేసుకుంటే ఇదొక టేస్ట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు కలుపుదామండి. మనం దీంట్లో ఒక కప్పుకు సరిపడా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత లెమన్ గ్రాస్ ఆయిల్ వరల్డ్ మొత్తం, ఈ ప్రపంచం మొత్తం చాలా పాపులర్. ఎందుకంటే మన కీళ్ళ నొప్పులకు దీని నుంచి వచ్చిన ఆయిల్ వాడతారు. ఇదే లెమన్ గ్రాస్ని మనం ఈరోజు హాట్ లెమన్ కాఫీలో వాడుతున్నాం. ఇదే ముందుగా దీన్ని కట్ చేసుకోవాలి. మనం మరి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని మన ఈ నైఫ్ బ్యాక్ దాంతో కొద్దిగా ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్నప్పుడు గుమగుమలాడే ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మన ఈ మరిగే నీళ్ళలో వేసుకుందాం. ఇది ఒక 4-5 నిమిషాలు మరగబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనం లెమన్ గ్రాస్ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్లోకి రావాల్సి ఉంటుంది. లెమన్ గ్రాస్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఒక ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా కాఫీ వేయలేదు కాబట్టి ఇంతవరకు ఓన్లీ ఆ ఫ్లేవర్స్ని వాటర్లో తీస్తున్నాం. మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు కాఫీ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక కాఫీ మగ్గులో పోసేసుకుందాం. కొద్దిగా పులుపుదనం కోసం కొద్దిగా అలా నిమ్మకాయ పిండుదాం. పిండిన తర్వాత ఈ కప్లో ఈ మిశ్రమాన్ని వడబోసుకుందాం. మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం ఆగి ఎప్పుడన్నా స్నాక్ లేదా హెవీ లంచ్ చేస్తుంటాం కదండి, ఆ టైంలో అయితే ఇలాంటి మనం హాట్ లెమన్ కాఫీ ఇలా తయారు చేసుకుని ఒకటి తాగామనుకోండి, మన రిఫ్రెషింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. వేడి హాట్ లెమన్ కాఫీ రెడీ అయిందండి. ఇందాక మనం అవెన్లో పెట్టుకున్న వైట్ చాక్లెట్ బార్స్ కూడా రెడీ అయిపోయింటాయి. తీసేద్దాం ఇప్పుడు అవెన్లో నుంచి. అవెన్ చాలా వేడిగా ఉందండి, చూసి తీసుకోవాలి. వావ్, మంచి గుమగుమలాడే వాసన. ఇప్పుడు దీన్ని ఈ మోల్డ్లోంచి మనం మన దగ్గర ఉన్న ఈ చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుందాం. చాకు తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇది మనం అవెన్లోంచి తీసిన వెంటనే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది.
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్ లో పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇలా మనం ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా పౌడర్ షుగర్ పైన అలా అలా చల్లుకుందాం, ఎందుకంటే కొద్దిగా స్టైల్గా బాగా కనిపిస్తుంది, ఐసింగ్ షుగర్ పడుతుంది. ఇలా పోసుకోకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు, కానీ ఇలా పోసుకుంటే వెంటనే తినబుద్ధిస్తుంది మనకి. ఇది ఇప్పుడు రెడీ అండి. హాట్ హాట్గా గుమ్మగుమ్మలాడే ఈ లెమన్ కాఫీ మరియు ఇప్పుడే బేక్ చేసుకున్న మన ఈ వైట్ చాక్లెట్ బార్స్ టేస్ట్ చేసి వెంటనే మీకు చెప్తాను ఎలా ఉందో. వేడివేడిగా ఇప్పుడే బేక్ చేసుకున్న వైట్ చాక్లెట్ బార్స్ మరియు హాట్ లెమన్ కాఫీ రెండు రెడీ ఉన్నామండి మన దగ్గర. ముందుగా వైట్ చాక్లెట్ బార్స్ ని మనం టేస్ట్ చేసేద్దాం. చాలా రిచ్ గా ఉందండి వైట్ చాక్లెట్, అండ్ మనం బట్టర్ వెన్న ఇవన్నీ వాడుకున్నాం కదా, చాలా రిచ్ గా ఉంది. మీరు టేస్ట్ చేసి చూడాల్సిందే. దాంతోపాటు ఈ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉన్న గుమ్మగుమ్మలాడే హాట్ లెమన్ కాఫీని కూడా టేస్ట్ చేసేద్దాం. వావ్, ఈ లెమన్ గ్రాస్ మీరు ఎప్పుడు వాడకపోతే వెంటనే కొనేసుకొని వాడేసేయండి, ఎందుకంటే తాగిన కొద్దీ మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది మీకు, ఎందుకంటే అంత రిఫ్రెషింగ్గా ఉంది. వైట్ చాక్లెట్ బార్ తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేడి చేసుకొని అందులో వైట్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గుడ్డు చక్కెర వేసి కలుపుకోవాలి, అందులో మైదాపిండి, పాలపొడి, బేకింగ్ పౌడర్, ముందుగా చేసుకున్న బటర్ చాక్లెట్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. దీనిని సిలికాన్ మోల్డ్ లో వేసి ఓవెన్ లో 180 degrees 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే వైట్ చాక్లెట్ బార్ రెడీ. హాట్ లెమన్ కాఫీ తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో చక్కెర వేసి పాకం చేసుకోవాలి. దీనిలో కట్ చేసిన నిమ్మకాయ స్లైస్ వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీరు పోసి లెమన్ గ్రాస్, కాఫీ పౌడర్ వేసుకోవాలి. చివరగా ఒక కప్ తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండి మరిగిన కాఫీ మిశ్రమాన్ని వడపోసుకుంటే హాట్ లెమన్ కాఫీ రెడీ. ఇదండి ఇవాళ గుమ్మగుమ్మలాడే కాంబినేషన్. మరో కాంబినేషన్ తో మీ ముందుంటాను చా బిస్కెట్ లో, మీ తిమ్మారెడ్డి. సోయా నగెట్స్ క్యూర్స్ మరియు లిచి పంచ్ టీ.